ఏమిటిది, మీరు పైకి నొక్కితే లిఫ్ట్ కిందకు వెళ్తుందేంటి? ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం కిందకు దిగుతారా? ఎందుకంటే ఓవర్లోడ్ అనుకుంటాను. నేను 5 నొక్కితే ఇది 2కి పోతుంది. కానీ నేను ఒక్కటి చెరటే నువ్వు ఒక్కటికే వెళ్తావు. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తావన్నాను. ఓ, మీరు చాలా చూచూగా మాట్లాడుతున్నారు. నేను వేరే లిఫ్ట్ లో ఎక్కుతాను. తొందరపడకే కాసేపు వెయిట్ చేద్దాం. ఫోన్ చేసి చూడు. అయ్యో, సిగ్నల్ లేదు. ఏయ్ కోలా, ఎస్ బుద్ధుందా? వై, లగేజ్ వెనక కార్ పార్క్ చేసావు, పక్కకు దోసి బండి తీయరా. జో, ఐ'మ్ దివ్య, షీ సుశీల, మై ఫిజియోథెరపిస్ట్. అయ్యో అయ్యో, మా సూట్ కేస్ మీద పడేసింది ఎవరు? తెలియలేదే, అక్కడ ఉన్న కార్ కూడా కనిపించట్లేదు. దాని మీద నా హ్యాండ్ బ్యాగ్ కూడా పెట్టాను. దివ్య, అందులోనే మన పాస్పోర్ట్, ల్యాప్టాప్ అన్నీ ఉన్నాయి. వాట్? యువర్ పాస్పోర్ట్స్ మిస్సింగ్? yes. ఇక్కడ పాస్పోర్ట్ దొంగలు ఎక్కువగా ఉంటారు. మీరిద్దరూ సింగపూర్ లో పాస్పోర్ట్ లేకుండా ఎక్కడికి వెళ్ళలేరు. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? దివ్య, నా హ్యాండ్ బ్యాగ్ లోనే కదా నీ సెల్ ఫోన్ పెట్టా, గుర్తుందా? యా యా యా, కాల్ చేయి తొందరగా. లగిడిగిడిగి డాడీ, డిగిడిగిడిగి డాడీ. సూపర్, వాల్యూమ్ కొంచెం పెంచరా? వాల్యూమా? నేను అసలు పాట పెట్టలేదురా. ముందు నుంచి వస్తుంది. ముందు నుంచి కాదు, వెనక నుంచి వస్తుంది. వెనక నుంచా? వెనక నుంచి సౌండే కదరా వస్తుంది. సాంగ్ ఎలా వస్తుంది? వెనక సీట్ నుంచి వస్తుందిరా. అలా వివరంగా చెప్పరా. రే, ఈ బ్యాగ్ నుంచి సౌండ్ వస్తుందిరా. ఇది నా బ్యాగ్ కాదే. సరే వదిలి, సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. లోపల ఒక సెల్ ఫోన్ ఉంది. రింగ్ టోన్ రా, ఎన్ సుశీల కాలింగ్ అని ఉంది. హలో, ఎన్ సుశీల గారా? అవును ప్రియతమా, మీరు నీ సుశీలనే. నా సుశీల? మీ గొంతు కూడా పి సుశీల రేంజ్ లో స్వీట్ గా ఉంది. మీకెవరు కావాలి? నువ్వే. నేను నా మనసు దోచుకున్న మిమ్మల్ని ఎలాగైనా పొందాలనే నేనే నా హ్యాండ్ బ్యాగ్ ని మీ కార్ మీద పెట్టాను. ఎందుకండి అలా అటెంప్ట్ చేస్తారు? మీరు గో అంటే చాలు, నేను గొళ్ళెం పెట్టే రకానండి. మీరు చాలా మంచి వారులా ఉన్నారు. అది నేనే నేనే. సరే గాని, నన్ను చూడాలని మీకు ఆశగా లేదా? ఆశగానా? ఓకే అని ఒక్క మాట చెప్పండి, మీ ఒంటరితనాన్ని నేను పోగొట్టేస్తాను. పోగొట్టాలనుకుంటే కనురెప్పు పాటు కాలంలో మీరు సరంగున్ ప్లాజాకి వస్తారా? వస్తే ఏమిస్తారు? వస్తే మీ బుగ్గ కందిపోయేటట్టు, మీ బుగ్గ కందిపోయేటట్టు ఒక కిస్ ఇచ్చేదను. కిస్సా? సరే వస్తానండి. ఒరే, కిచ్చిస్తానంటే ఉందిరా ఒక అమ్మాయి? వద్దురా, ఈ విషయంలో నువ్వు ఒక బచ్చ. నేను చెబుతున్నాను, బండిని సరంగూన్ ప్లాజాకు పోని. సుశీల, నిన్ను కరెక్ట్ చేస్తే నా జీవితమే ఇక బిజీలా. వచ్చేసా? యు బ్యాగ్. ఏ కుమార్, ఏ కోలా, బ్యాగ్ మర్చిపోయి. సుశీ, నేను వచ్చేసాను. నిన్ను ఎలా గుర్తుపట్టాలి? మీరు ఫోన్ మాట్లాడుతూ రండి, నేను మిమ్మల్ని గుర్తుపడతాను. మీకు ఒక సర్ప్రైజ్ షాక్ గా ఉంటుంది. ఓ, నువ్వు షాక్ షకీలావా? నేను బ్లాక్ అండ్ వైట్ లో కలర్ఫుల్ గా డ్రెస్ చేసుకున్నాను. ఏ లిఫ్ట్ పార్టీ, మళ్ళీ నువ్వు వచ్చావేంటి? ఒక ముఖ్యమైన విషయం మీద నా లవన్ కలవటానికి నేను ఎంతో ఆశగా వెళ్తున్నాను, ఇలా సడన్ గా సునామీలాగా డాష్ ఇచ్చావేంటి? అది సరే, ఈ పక్కనే ఎక్కడైనా హార్బర్ ఉందా? ఎందుకు అడుగుతున్నారు? ఒక కార్గో షిప్ ఇలా రోడ్డెక్కిందేంటా అని. ప్రియతమా, మీ ఈ చిలిపి మాటలే నన్ను బాగా ఆకర్షించాయి. అదే గొంతు, అదే భావం, అదే వచనం. అప్పుడైతే నువ్వే సుశీ లా? యా, ఇందాక కిస్ ఇస్తా అన్నావే, అది ఇక్కడే ఇస్తావా లేక పక్కకొచ్చిస్తావా? నేను అక్కడ ఇవ్వను, ఇక్కడ ఇవ్వను. అప్పుడైతే రూమ్ బుక్ చేయమంటావా? ఇప్పుడే ఇస్తాను. మీరు ముందు కళ్ళు మూయండి. మూస్తే పోయే. అయ్యో, నా కళ్ళు కాదు మీ కళ్ళని. అంతే కదా. అయ్యో,